Thank you.
Thank you.
చెట్టు ఖర్జూర చెట్టు ఈ రెండింటి ఏమన్నారు ఇంకోటి ఉంటుంది మన బొద్దులే తాడి చెట్టు ఈత చెట్టు ఖర్జూర చెట్టు అందుకని బైబిల్లో మొట్టమొదటి మనకి ఏం కనపడతాయి అంటే ఈత చెట్లు కనపడతాయి మొదట్లో లేవియా కాండం చూడండి లేవియా కాండం 23:40 లేవియా కాండం 23:40 చదవండి.
దప్ప పండ్లను ఈత మట్టలను ముంగ చెట్టు కొమ్మలను నిరవంజి చెట్లను పట్టుకుని అది అప్పుడెప్పుడో లేవి కారణంలో చెప్పబడినది ఎక్కడ నెరవేర్తా వచ్చింది? కొత్త నిబంధనలో నెరవేరింది. దేవుని గణపరచడానికి, ఉత్సహించడానికి, సంతోషించడానికి, పండగలాగా ఆర్పటించడానికి అవి గుర్తుగా ఉన్నాయి. అట్లాగే బైబిల్లో చివరేమో ఖర్జూర మట్టలు ఈత మట్టలతో ప్రారంభమై ఖర్జూర మట్టలతో ముగిస్తుంది బైబిల్. ప్రకటన గ్రంథం చూడండి, 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో అది ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, లెక్కింపజాలని వారు తెల్లని వస్త్రములు ధరించుకునే వారే అది ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుటలో నిలబడి మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రం అని. కాబట్టి ఈత మట్టలతో స్టార్ట్ అయ్యి దేంతో ఎండయింది. అందుకని ఈత మట్ట కొబ్బరి మట్ట, ఈత మట్ట అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈత మట్టను ఖర్జూరపు మట్ట. ఈత మట్ట అనేది మన కొబ్బరి చెట్టు చూసి అదే గుర్తు వస్తుంది. ఈత మట్ట కొబ్బరి అచ్చి, ఈత మట్ట ఖర్జూరపు మట్ట, ఈ రెండు కలిపితే ప్రభు యేసుక్రీస్తు వారి సిలువ. అర్థమైందా? ఈత మట్ట అది బాగా ఉంటుంది, ఖర్జూరపు మట్ట అది ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఖర్జూరపు మట్టుకున్న ఇదేంటంటే ఒకటి రాగానే మన పక్కన ఇంకోటి మొగ వేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు మట్టలు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ కూడా యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈ మట్టలన్నీ పట్టుకొని ప్రభువును స్తుతిస్తూ జయము జయం అంటున్నారు. మరి ఇది ఎప్పుడో చెప్పాడు యెషయా. 493 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనము జరుగుతూ వచ్చింది, అది తర్వాత నెరవేరుతూ వచ్చింది. ప్రవచనాలు చెప్పిన వాళ్ళు నెహెమ్యా, దానియేలు, యెషయా చెప్తా వచ్చారు విషయాలన్నీ కూడా, తర్వాత జకర్యా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మట్టలు ఏం చూపిస్తున్నాయి? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ అర్థం తీసుకోవాలి. కానీ మట్టలు అన్ను ఉన్నాయని చెప్పని మనం మట్టలు తీసుకొని రాకూడదు. అర్థమైందా? ఖర్జూర మట్టలు తీసుకొని, ఈత మట్టలు తీసుకొని, దానికి పూలు పెట్టి, దండాలు పెట్టి తీసుకొని వచ్చి ఏం చేస్తారు? పాస్టర్ గారు తీస్తారు, చర్చ నిండా పెడతారు. పిల్లరా, ఒకప్పుడు తెలియనప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఒకటి చేశాను, చిన్నగా అన్ని పూలన్నీ దానికి పెట్టాను అన్నమాట, తీసుకొచ్చాను. ఎవరు బాగుంది, ఎవరు మంట బాగుంది, అందరు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే అక్క వాళ్ళు వాటికి పసుపు కుంకాలు అన్నీ ఇంకా చక్కగా వాటికి డిజైన్లు పెట్టేసి. కాబట్టి ఇక్కడ ఖర్జూరపు మట్టలు అనేవి, ఈత మట్టలు అనేవి దేని గుర్తుగా ఉన్నాయి? ఎప్పుడు కూడా బైబిల్ భౌతికమైన అర్థాన్ని చెప్పదండి, భౌతికమైన అర్థము చెప్పదు. ఉదాహరణ చెప్పాలంటే సిలువ, చాలా మంది అంటారు ఎందుకు ఎప్పుడు సిలువను నిషేధిస్తారు, మీ చర్చలు అన్నీ ఉంటాయి అన్న, ఒక్క సిలువ ఉండదే, ఎవరు చెప్తారు సిలువ ఉండదని? సిలువు లేదా? ఇప్పుడు సిలువ లేదా? ఉంది, మరి ఏది కనపడదే, హృదయంలో ఉంది. ఇది నన్ను పిల్ల సిలువ అంటే అది భౌతికంగా దేవుడు చెప్పలా, మీరు సిలువను మోయాలి అంటే మెల్ల వేసుకోమని కాదు, మీరు సిలువను ధరించాలి, సిలువ ఉండాలి, సిలువను నిలపాలి అంటే మందిరం మీద కాదు, ఇంటి ముందు కాదు, అది ఆత్మీయ అర్థం. ఒకవేళ కనుక ఆ సిలువ మామూలుగా పెడితే ఏమైపోతుంది? ఇప్పుడు అది విగ్రహమైపోతుంది, అదొక రాయి అయిపోతుంది, అదొక బొమ్మ అయిపోతుంది. అందుకని ప్రభు అన్నాడు, ఇప్పుడో చెప్పాడు, మీరు దేని రూపాన్ని కూడా చేసుకోవద్దు. బైబిల్లో ప్రతిదీ కూడా ఆత్మీయ అర్థం. ఖర్జూర మట్టలు మనకు అవసరమే. అయితే ఏంటి ఆత్మీయ అర్థం అంటే, ఇక్కడ ఖర్జూరపు యొక్క 7 ఆత్మీయ అనుభవాలు మనం చూద్దాం. 7 అనుభవాలు. ఒక మాట అడిగినా, అసలు ఖర్జూర మట్టలు దేని గుర్తు అవి చెప్పండి, దేని గుర్తు అవి ఎక్కువగా దేని గుర్తు? ఏంటి
ఖర్జూర మట్టలు ఏం చూపిస్తున్నాయి? వాటి వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి. ఏంటి చెప్పండి, మీరు ఈజీ చెప్పచ్చు. ఏంటని అందుకని ఖర్జూరాల్ని ఏమని పిలుస్తారంటే, ఏమని పిలుస్తారు, డేట్స్ అని పిలుస్తారు. సేమ్ అదే స్పెల్లింగ్. అంటే అర్థం ఏంటంటే, ఖర్జూరం అంటే ఒక డేట్ ఏం కాదు, నువ్వు ఏ రోజైనా సరే ప్రభువులో ఎదగాలి, ప్రభువులో వర్ధిల్లాలి. పలాండి పలాండి ఎవ్రీ డేట్ ఈజ్ డేట్స్. ఖర్జూరాలు కాకుండా ఇంకా ఏదైనా డేట్ అంటారా, డేట్స్ అంటారా చెప్పండి. రేట్లు ఉంటాయి కానీ వాటి మీద డేట్ అని ఆ డేట్ వేరు, డేట్స్. ఖర్జూరం యొక్క మొదటి అనుభవం ఏంటంటే, ఖర్జూరాన్ని ఎందుకు వాడతారంటే అలంకారం. ఖర్జూరం ఎలా ఉంటుంది చెప్పండి, ఒక అలంకరణ. చదవండి ఏజ్కెల్ గ్రంథం. ఈ ఖర్జూరానికి ఆత్మీయ అర్థం ఏంటి, ఖర్జూరానికి యేసు ప్రభుకి పోలిక ఏంటి, ఖర్జూరపు మట్టలకి మనకి ఏంటి అర్థం అని చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. చూడండి ఏజ్కెల్ గ్రంథం చూడండి 40వ అధ్యాయము 22వ వచనం. 40:22 వాటి కిటికీల వాటి మధ్య 50 మండలు ఫస్ట్ క్లీన్ పోసుకుంటారు. కాబట్టి ప్రభు ముందే చెప్పాడు, ఎందుకు అయితే వచ్చాడంటే వాళ్ళు అలంకరణ కోసం ఆ మంటలు పరిచారు, ఆ మంటలు తీసుకున్నారు. అందుకని ముందే ప్రవచించాడు ఏమని, అలంకరింపబడిన రాజును కన్నులారా. ఇప్పుడు వచ్చాడు రాజు, యూదుల రాజు, రాజుల రాజు, సియోల రాజు. చదవండి యెషయా ఎప్పుడో చెప్పండి మాట, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనం. మొట్టమొదటి ఖర్జూరం యొక్క అనుభవం, నువ్వు అలంకరింపబడాలి. చదవండి అన్న, అలంకరింపబడిన రాజును అది. ఈరోజు ప్రియులారా, ఖర్జూరపు మట్టలతో నువ్వు ఇంటిని అలంకరించడం కాదు, ఖర్జూరపు మట్టలతో మందిరాన్ని అలంకరించడం కాదు, ఆ ఖర్జూరపు మట్టలతో నిన్ను నీవు అలంకరించుకో. అంటే ఆత్మీయ అర్థం అలంకరింపబడిన రాజు. అందుకని ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యం, నీ అలంకారం కోరాడు. నువ్వు సౌందర్యంగా ఉండాలి, ఆత్మీయ సౌందర్యం. ఆత్మలో కపటం లేకపోవడం, ఆత్మలో ద్వేషం లేకపోవడం, ఆత్మలో క్రోధం లేకపోవడం, ఆత్మలో పాపం లేకపోవడం, ఆత్మీయ సౌందర్యం. కాబట్టి ఖర్జూరం ఏం చూపిస్తుందంటే, ఖర్జూరపు ప్రభువా నేను నీ కొరకు అలంకరింపబడాలి. ఆత్మీయ అలంకరణ. అలంకారాలు 7 ఉన్నాయి మనకు తెలుసు. అలంకారాలు ఎన్ని తెలుగులో ఎన్నో ఉంటాయి సబ్జెక్టులు, అలంకారాలు కాదు. ఏంటి అలంకారాలు ఏంటి తెలుగులో, ఏదన్నా ప్రథమ అలంకారం, ఇంకా అలంకారం కాదు. ఇక్కడ మా విజయవాడ అలంకార థియేటర్ ఉంది, అది కూడా కాదు. రక్షణ అలంకారం, పరిశుద్ధత అలంకారం, విధేయత అలంకారం, మహిమాలంకారం, వాక్యాలంకారం, ప్రార్థన అలంకారం, నీతి అలంకారం, పరలోక అలంకారం. ఏంటంటే అలంకార థియేటర్ ఊరికి అమ్మస్తావు లేదండి, బైబిల్ పేరు పెట్టారు. అందుకని కాల్చినా మళ్ళీ ఇంత రామస్థాయి మీరు వెళ్ళే ఉంటారు అక్కడ, చిన్నప్పుడు అలంకార థియేటర్ మామూలు ఉంటున్నారు, నాగేశ్వర సినిమాలోనే అక్కడ ఉండేది. కాబట్టి అలంకారం, అలంకారానికి గుర్తు బాబా నేను అలంకరించబడటం అంటే ఏంటి బాబా. మొన్న మేము భద్రాచలం అడవుల్లో ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ మందిరాలు ఎలా ఉన్నాయో తెలుసా, పాకలు చెప్పాలి కింద మందాగా నాపురాలు టైల్స్ ఇంకేంటవేంటి పెద్దవి మార్బుల్స్ ఇంకా గ్రానైట్స్ అంత మంచిదే. దేవుడి మందిరం ఎంత ఘనంగా ఉంటే అంత మంచిదే. అక్కడ మట్టితో అలికారండి నేల ఏం చేశారు, ఎంత బాగుందంటే ఐ లైక్ దట్ సో మచ్ అన్న. ఎట్లా అలికారంటే అన్న, మట్టిను పేడ తీసుకొచ్చి ఏం చేశారు, చక్కగా అలికేశారు అంతా కూడా, ఎంత బాగుందండి. ఆ మందిరం అలంకరించబడిన తీరు చూస్తే అన్న, మాకు ఇక్కడ చాలా చిన్న మందిరం, పేద మందిరం, అడవిలో చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు అలంకరించబడటం అంటే అర్థం ఏంటంటే, బాహ్య సౌందర్యం కాదు, నీలో పాపం లేకపోవడం,
నీవు అవధేత లేకపోవటం, మచ్చ, ముడత, కళంకము మరేది లేకుండా అయితే మనం ప్రభు. కాబట్టి ఈ యొక్క పామ్ సండే అనుభవం ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ పామ్ ఈజ్ యువర్ బ్యూటీనెస్, మీ సౌందర్యం. నీ యొక్క అలంకారాన్ని అయినా కోరుతున్నాడు, అలంకరించుకోలేను నువ్వు ఏడు అలంకారాలు చెప్తావు. రెండవది చూస్తే ఈ ఖర్జూరపు మట్టలు దేని గుర్తుగా ఉన్నాయి చదవండి. రెండవది మనం చూస్తే ఖర్జూరపు మట్టలు ప్రకటన గ్రంథం 7:9 ఇందా చదివిన మాట, ప్రకటన 7:9 అటు తరువాత నేను చూడగా ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి, అది దేవుడు ఎవరెవరిని రక్షించాలంటే ప్రతి జనం, ప్రతి వంశం, ప్రతి ప్రజ, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, యేసుని నమ్ముకున్నారు ఉన్నారండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, అడవిలోకి వెళ్తే ప్రభుని స్తుతిస్తున్నారు, ఆ కొండలోకి వెళ్తే ప్రభుని ఆరాధిస్తున్నారు, ఆ లోయల్లోకి వెళ్తే అక్కడ ఆరాధన అంట. ప్రభు ఎట్లా రక్షించుకున్నావు అంటే ప్రతి వంశం, ప్రతి జనం కోయ తెల్లంటే కోయదాలోపల కోయల్లో కూడా 7 కొయ్యలు ఉన్నాయంట, 7 కొయ్యలు, 7 కొయ్యజాతులు ఉన్నాయంట. అక్కడ నిజంగా ఒక మాట చెప్పాడు మా బ్రదర్స్ బాబు, ఆలోచనలో పడ్డా ఇక్కడ కోయ ప్రాంతంలో అంట 2 పిల్లలైనా చూసుకోవచ్చండి. మా స్టీఫ్ నన్ను ఆలోచనలో పడ్డాడు, వచ్చేయన్నా నువ్వు వచ్చేయన్నా అంటే అక్కడ గుర్తొచ్చి భయపడి వచ్చేసాడు. అంటే అక్కడ ఉంటే అది అక్కడ చట్టం, అక్కడ తప్పేం కాదని ఆలోచనలో పడ్డాడు అన్న, మళ్ళీ భయపడ్డాడు. అది వచ్చేసాడు మాట్లాడలేదు, ఎందుకంటే అమ్మాయి నేను కూడా ఆలోచన పడ్డాడు, ఇద్దరు డిస్కషన్ ఏదన్నా నేను ఉంటే ఏమన్నా మనకి ఏదన్నా ఇస్తే ఎక్కడే తిరిగి చేస్తే ఎక్కడే పరిచర్య చేసుకున్నాం అని ఆ పాపం లేకపోతే కుదరదు. కొద్దిగా జాగ్రత్త ఒప్పుకున్నా వాక్యం ఒప్పుకోదు కదా. మన అక్కడ పెళ్లి చేస్తుంటే కొడుకు పెళ్లి చేస్తారు, ఎందుకంటే చెప్పండి వచ్చేస్తారు. కాబట్టి పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే చదవండి, వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు, అన్ని వంశాల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని ప్రజల వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎవడను లెక్కింపజాలని. ఆశ్చర్యం అంటే దేవుడు మా ఈరోజు అనుకుంటాం క్రైస్తవుడు 2% ఉన్నారని ప్రపంచంలో, ప్రపంచ జనాభా లెక్కలో ఎంతంట క్రైస్తవుడు 2%, క్రైస్తవుడు 2% అంటే రక్షణ పొందిన వాళ్ళు, ప్రభుని దిగిన వాళ్ళు 2%. కానీ ఇక్కడ అంటున్నాడు అసలు లెక్కించలేవు, తెలియని రాష్ట్ర విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు తెలుస్తా, ప్రభుని ఎరగని అంటే ప్రభు దగ్గరికి బహిరంగంగా రాని విశ్వాసులు క్రైస్తవులు ఎంతో వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనాసీనుడే దేవునికి గొర్రె పిల్లకు అది రక్షణకు గుర్తండి. రెండోది దేని గుర్తని, ప్రభావం రక్షించావు, రక్షించావు ప్రభా. మొట్టమొదటి అవి అలంకారానికి గుర్తు, రెండవది రక్షణ. నువ్వు రక్షింపబడాలి, రక్షణలో జీవించాలి, రక్షణ కాపాడుకోవాలి, రక్షణ కొనసాగించాలి. కాబట్టి ఏం చూపిస్తుంది అంటే రక్షణ కట్టుచున్నది ఆ స్తంభముల మీద, ఈ పక్కను ఆ పక్కను చెట్లనుకున్న అలంకారం ఉండేను. అప్పుడప్పుడంట శరాపులు ఉన్నా కానీ ఏదైనా పని మీద వస్తాయంట, కానీ కెరుపులు ఎప్పుడు రావు, నిత్యం వస్తుంది. ఎన్ని రకాలు చెప్పండి, ఎన్ని రకాలు కెరుపులు శరాపులు, కెరుపులు శరాపులు, కెరుపులు మాత్రం అస్సలు కదలవు. ఏదైనా పని ఉన్నా అందుకని ఎస్ఐ దగ్గరికి వచ్చిన దోత ఎవరు ఎవరు వచ్చారు, వచ్చి ఎవరు నిప్పు తీసుకొని వచ్చారు,
చెప్పండి ఎరువులా సెరాపులా ఏం చెప్తున్నారు ఎందుకు డౌట్ ఏంది చదవండి ఎలా అంటే రెండు రెండు వర్గాలు అయ్యారు ఇక్కడ కరువులు అంటున్నారు సెరాపులు అంటున్నారు అప్పుడు పరిశీలి సర్దుకైలు ఉంటారు ఒక ఆత్మ ఉందంటారు ఆత్మ లేదంటారు చదవండి యెషయా గ్రంథం ఆరో అధ్యాయం ఎన్నో వచ్చిన అది ఆరో వచ్చిన అది శరాపులు వస్తాయి కానీ కెరుపులు రావండి కదా పని ఉంది మేము ప్రభుని స్తుతించాలి ఆరాధించాలి మేము రాము మేము మంది మాకు చాలా ఇది ఉంది అందుకని ప్రభు కూడా ఈ శరాపుని చూపిస్తాడు గాబ్రియేలు మికాయేలు వీళ్ళందరూ ఎవరు శరాపులు కెరువులు కూడా కెరువు ఏంటంటే ఒక్కటే ఎక్కడ అపవిత్రమైన స్థలానికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు అక్కడే ఉండి పరిశుద్ధుడు 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 నిత్యము గాన ప్రతి గానములు చేస్తారు పరిశుద్ధుడు పరిశుద్ధత ఇంకా పాపంలో ఉన్నావా ఓ సియోను రాజు వచ్చాడు విశ్వం ప్రజలారా అందుకని మీ దుష్టక్రియలను బట్టి ప్రభుని కోపము రేపొద్దు మీరు ఒప్పుకోండి పశ్చాత్తాపడండి హృదయాలను పరచండి దేని గుర్తుంది పరిశుద్ధ జీవితానికి గుర్తు ఇది ఎన్నోది కాబట్టి నాలుగోది ఏం చూపిస్తుందంటే అదే వచనంలో ఉంది చక్కగా యెషయా ఎక్కువ హెచ్కేల్ గ్రంథం అంతా ఖర్జూరం చెట్లే కనపడతాయి హెచ్కేల్ గ్రంథంలో ఎక్కువ ఖర్జూరం చెట్లే కనపడతాయి అలాగని హెచ్కేల్ ఎడారిలో ఏం పుట్టలేదండి మామూలుగా ఈ ఖర్జూరాల గురించి ఎక్కువ రాశాడు చదవండి దయచేసి హెచ్కేల్ గ్రంథం 40వ అధ్యాయం 37వ వచనం చదవండి దాని స్తంభములు అది అక్కడ ఏముందంట ఆ ఖర్జూరపు ఆ చెట్లు ఆ యొక్క మట్టలు వృక్షాల మధ్యలో ఒక గది ఉంది గది దేని గుర్తు చెప్పండి నిద్రక గది దేని గుర్తు చెప్పండి బైబిల్లో ఏడుగురు గదులు ఉన్నాయి ఏడుగురు గదులు వాడారు ఏడుగురు వాడారు గదులు హిస్కియా గది ఏలియా గది ఎలీషా గది దావీదు గది అపొస్తలు పౌలు గది ప్రభువైన యేసుక్రీస్తు వారి మేడ గది ఇట్లా గదులు ఉన్నాయి ఏడు గదులు ఒక్కొక్క గది ఒక్కొక్క అనుభవాన్ని చూపిస్తుంది ప్రభు కూడా చెప్పాడు ప్రభు చెప్పాడు మొత్తం 7 చదవద్దు నీ గదిలోనికి వెళ్ళి నేను ఆశ్రమం ఉన్న తండ్రికి గది దేని గుర్తు ప్రార్థన ఎరుసలేమో ఏం మర్చిపోయింది ప్రార్థన మర్చిపోయింది అసలు ఎరుసలేము అంటే ఏంటి చెప్పండి ప్రార్థనా జీవితం అందుకనే ఎరుసలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థనా జీవితానికి గుర్తు మనం ప్రార్థించాలి తెలుసులేమా నేను నిన్ను మర్చిపోయిన ఎడల
ఆ పరిశుద్ధ జనమును దేవుని సత్యాన్ని ప్రజలను
అది ఏమైపోయాం మనం కూడా ఏమైపోయాం చెప్పండి. రాజులం రాజులు మన కులం ఏంటి చెప్పండి? ఏ కులం? ఇంత కులాలు రాకులాలు ఈ కులాలు రెండు మూడు రిక్షాలు సైకిల్ ఈనాడు వార్త పాలు పెరుగు అన్ని కోడ్స్ అంటే కోడ్ లాంగ్వేజ్. నీ కులం ఎప్పుడు నీకు గుర్తొచ్చిందో అప్పుడు ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయినట్టు పెట్టుకో. ఎప్పుడు గుర్తు రావాలి ఇంకా చెప్పాలంటే మర్చిపోవాలి నువ్వు మర్చిపోకుండా ఇంక ఇద్దరు ఏం కూడా తెలుసుకోవాలని ప్రయత్నించి ఇది నన్ను సంఘాలు పాడైపోతున్నాం. అన్నీ మనం ఏర్పరచుకున్నాం ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే పుస్తకం చదివితే మీరు నవ్వొచ్చుతాను. ఒకటి ఒక్కళ్ళు పెట్టుకున్నారు ఫస్ట్ కులం ఎలా స్టార్ట్ అయింది? అందరూ ఒకటే ఉండేవాళ్ళు ఇండియాలో. ఏ దేశం వెళ్ళినా కులాలు ఉంటాయా? కులాలు ఉంటాయా చెప్పండి? ఉంటాయా? ఎక్కడ కులాలు ఉండవు. అమెరికాలో ఒకే కులం అమెరికాను, ఆస్ట్రేలియా ఒకళ్ళే ఉంటారు అందరు ఆస్ట్రేలియన్, రష్యాలో ఒకటే రష్యన్, పాకిస్తాన్లో ఒకటే పాకిస్తాన్. మన ఇండియన్స్లో ఎన్ని రకాలు ఎన్ని కులాలు ఎన్ని తెగులు తెగలు ఎన్ని భయంకరమైన పరిస్థితి. ఆ ఇండియన్ హెరిటేజ్ అనే కల్చర్లో రాస్తాడు చక్కగా రాస్తాడు. భారతదేశంలో మొదట స్టార్ట్ అయిన కులం ఏంటంటే ఆదినాల్లో ఉంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే అదే అందరం ఒకటే కదా మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం బ్రహ్మ నోటిలో నుంచి వచ్చాం కాబట్టి మనం బ్రాహ్మణులం. ఫస్ట్ క్యాస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఒక పార్టీ పెడితే 10 పార్టీలు వచ్చేస్తాయి, ఒక మొక్క మలిస్తే 10 మొక్కలు వచ్చేస్తాయి. ఇవి కూడా అలాగే వచ్చాయి. దేవుడు మానవులను ఒకే రీతిగా సృష్టించరు కానీ వారు వివిధ తంత్రములను మూల భాషల తంత్రములు అంటే అర్థం చేసుకోవాలి క్యాస్ట్. వచ్చేసింది ఇప్పుడు అందరూ మేమేమన్నారు? మేము బ్రహ్మ యొక్క నోట్లో నుంచి వచ్చాము, బ్రాహ్మణులం. వాళ్ళు కూడా చూసుకోకుండా చూస్తే అరే మనం కూడా ఏదైనా క్యాస్ట్ పెట్టుకోం, మనం కూడా పెట్టుకోం. ఇల్లు కట్టినప్పుడు మనం ఆలోచిస్తారు పేరు పెడతాం అట్లాగా మనం కూడా మనం అందరం కలిసి పేరు పెట్టి అందరూ కనిపెద్దామని చెప్పి ఆలోచన్నారు. మేము బ్రహ్మ యొక్క అడుపులో నుంచి వచ్చాము, మేము వైశ్యులకు రెండో క్యాస్ట్ వచ్చేసి కూడా వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు కూడా ఏం చేశారు మనకు కూడా ఏదైనా ఉంటే బాగుండే. మేము బ్రహ్మ యొక్క చేతులు చేతులు అయిపోయి పొట్ట అయిపోయి అయ్యా మేము బ్రహ్మ యొక్క పాదాల నుంచి వచ్చాము శూద్రులు అంటున్నారు. ఇక్కడి నుంచి అప్పక్కడ స్టార్ట్ అయిపోతా వచ్చింది. మనం రాసుకునేది మనం పెట్టుకున్నది దీనికి గొడవలు దీనికి కమిటీలు దీనికి మీటింగ్లు దీనికి ధర్నాలు బయట ఇలాంటి వాటిని చేరద్దు. నా బ్రాహ్మణ వారి సమాజంలో చేరకపోవచ్చు. యు డోంట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్. యేసు ప్రభు రక్తం ఒకసారి ఊరిలో నేను కొంతమంది బ్రదర్స్ అందరూ టీం సువార్తకి వెళ్ళారంట. ఆ ఊళ్ళో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంటాడు. ఎవరు వస్తున్నారు ముందు అనుకున్నారంట. మా వాళ్ళకి మేము తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం, అకామిడేషన్ మేము ఇస్తాం, మేమిస్తాం సరే. వీళ్ళందరూ వర్గాలు వెళ్ళారు. వాళ్ళు అడిగారంట వీళ్ళు ఒక్కొక్కరు ఏ కులం ఏ కులం అన్నారు. వాళ్ళు ఆత్మీయతలు పెరిగారు. భక్సింగ్ గారి దగ్గర ఉన్నారు, భక్సింగ్ గారి దగ్గర అసలు కులాలే ఆయన సిక్కు అని ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన చెప్తున్నా కానీ ఏ రోజు ఆయన వర్తమానంలో ఆయన తన కులాన్ని ఇప్పుడు చెప్పలేదు. కష్టమని కాబట్టి మనం అందులో వచ్చాడని చెప్తున్నాను కానీ సరే అడిగారంట ఏ కులం మీరు ఏ కులం ఏ కులం తెలివిగా ఆ బ్రదర్ చెప్పాడంట అయ్యా మా కులం మేము సేవ కులం అంటాను. మీరేమనుకున్నారు అదే దండగా తీసుకెళ్దాం రే మీరేమో సేవ కులం అని అంటున్నారా? ఎవరు లేవు అసలు పక్క మీరే కులం. ఒక ఆయన మేము యాజకులం అన్నాడు కులమే తీసుకుంటా యాజకులం ఉన్నారు వీళ్ళు ఎవరు లేరు మరి మీరే కులం. మేము ఏమనిస్తారంట వాళ్ళు మేము చేసే ఒక మంచి శైలి కులం అంటే ఇప్పుడు ఏ కులాలు మ్యాచ్ అవ్వట్లేదు ఏ కులం ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సరే పిల్లలు ఉన్నారు ఆ మైకులు గీకలు చేస్తున్నారు బాబు వేరే కులం ఉందా? మా కూడా కులం ఉంది పంచాల కులం ఉందా? ఎన్ని కులాలు ఉంటే మనం ఇన్ని కులాలు ఉంటే ఎందుకండి ఈ కులంలో ఒక కులం తీసుకో? యాజకుడుగా ఉంటావా ప్రభు పరిచే పరిచారకుడుగా ఉంటావా ఈ కులంలో కూడా కష్టపడతావా సైనికులో రాకురా? ఇన్ని కులాలు ఉంటాయి కులాలు చేరిపోయా అయ్యో ఆత్మీయ కులాలు ఉన్నాయా? ఎవరన్నా అడిగితే బ్రదర్ ఉండేవాళ్ళు
మీరు ఏంటంటే ఒకటే చెప్పారు రాజులు అనేవాడు అర్థం కావట్లేదు అన్న ఏంటి మీ కులం అంటే రాజకీయులు అనేవాడు ఇంకా అడిగేవాళ్ళు అందరం ఒకటేనండి యేసు క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కొన్నాడు ఒకటే అందుకే నేను ఎప్పుడు కూడా క్రిస్టియానిటీని క్రిస్టియనిజం అంటు క్రిస్టియనిజం అంటు రక్షింపబడినప్పుడు ఒక్కరు కూడా ప్రతిదీ నిజమే వస్తుంది ఏదైనా ఒక వర్గము ఒక సమాజం సమూహాన్ని తీసుకుంటే నిజమే వస్తుంది హిందూయిజం ముస్లిమిజం కమ్యూనిజం క్యాస్టిజం ఫ్యాక్షనిజం ఒక ఐటీవై ఇటీ వచ్చేది ఒక్కటే క్రిస్టియానిటీ క్రిస్టియనిజం అంటారా అంటారా అందరూ నిజం అంటారు దాన్ని క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ఇస్ నథింగ్ బట్ యూనిటీ ఒక్కటే అందరం ఒకటే ఈరోజు నేను చెప్తున్నా కులాల గురించి తెలుసుకో నేను పెళ్లి చేశానంటే అంతే ప్రశాంత్ ఉన్నాడు పరమగీత వాళ్ళ కులం ఎవరెవరు తెలియదు నాకు తెలియదు చేసుకోండు అన్న ఇప్పుడు ప్రార్థన చేసుకోండి వాళ్ళ నాన్న చెప్పారు వీళ్ళ నాన్న చెప్పారు చేసుకోండి ఇప్పటికి తెలియదు ఆలోచనే లేదు మనమైతే అన్న మా కులంలోనే మా వర్గంలోనే మా అన్నీ లేవు అలాంటి ఫ్రెండ్స్ మనం మార్చాలి ఆత్మీయంగా అవన్నీ పోవాలి దానివల్లే గొడవ దానివల్లే తగాద దానివల్లే ఆత్మీయతలు పోతాయి సీఎంలు మోర్యాలు ఒకరు క్యాస్ట్ నడమానండి ఎవరికి తెలియదు నవ్వుతారు ఇంకా క్యాస్ట్ అడిగితే నవ్వుతారు అందరూ ఏమన్నాడు తెల్లని నల్లని వారని లేదు ధనికులు దరిద్రులని లేదు యేసు క్రీస్తే సంవత్సరం సర్వం యేసు క్రీస్తే సర్వం చూపిస్తుందంటే అప్పుడు ఆమార్చకుండా ఏంటంటే అది చెప్పండి రాజులైన రాజరీకం ప్రభు నిన్ను ఏం చేయాలనుకున్నాడు రాజులుగా చేయాలనుకున్నాడు ఇంకా పాడుతూ వచ్చింది రాజులు రాదు ప్రభు ఇది రాజరికానికి గుర్తు ఏడవది చూస్తే ఈ ఖర్చు మట్టలు చివరిగా జయానికి గుర్తు అదే చదవండి యోహాను సువార్త 12:13 యోహాను సువార్త 12:13 చివరి మాట చదువుతున్నాను 12:13 ఖర్జూరపు మాటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి అది దేని గుర్తి విజయానికి గుర్తండి ఖర్జూరపు మాటలు ద సింబల్ ఆఫ్ విక్టరీ నువ్వు ఏం చేయాలా విజయం సాధించాలి పాపంపై విజయం శాపంపై విజయం లోకంపై విజయం శరీరంపై విజయం ఆశలపై విజయం సైతానుపై విజయం నరకంపై విజయం పొందాలి చెప్పండి ఏడవది జయము విజయం అందుకే యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమిస్తున్నాడు ఆయన అన్నిటిలో అత్యధిక చదువు నా మాట చదవండి అన్నింటిలో ఏమిస్తున్నాడు ప్రభు అంటే రోమీయులకు రాసిన పత్రిక 8:37 8:37 మనలను ప్రేమించిన వాణి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము అత్యధిక ప్రభుత్వ విజయం ఖర్జూరపు మట్టలు దేని గుర్తు అంటే విజయానికి విడిపించాలని మీకు జయం ఇవ్వాలని ప్రభుత్వం ఇది ఓడిపోతున్నాము లోకం చేతులు పాపం చేతులు సైతాన్ చేతులు ఓడిపోతున్నాము దేని గుర్తు ఇప్పుడు అప్పుడు 7 కావాలి పెరుశులంకి 7 కావాలి అందుకని ఉదయం మిత్ మీటింగ్లో చూస్తాం మధ్యాహ్నం యేసు ప్రభువు వాళ్ళు ఎదుర్కొన్నదేమో చెప్పండి ద పామ్స్ ఆఫ్ ట్రీస్ ఈత అదే ఖర్జూరపు మట్టలతో ఎదుర్కొన్నారు చివరికి ఆయన్ని ద పామ్స్ ఆఫ్ హ్యాండ్స్ పామ్ అంటే ఇది కూడా ఏమంటారు వీటిని చివరికి అరచేతులతో కొట్టారు ఆయన యోహాను సువార్త 18 మనం చూసాం అదే మధ్యాహ్నం పామ్స్ ఆఫ్ ట్రీస్తో స్టార్ట్ అయింది ఆయన లైఫ్ ఆయన మినిస్ట్రీ పామ్స్ ఆఫ్ హ్యాండ్స్ అరచేతులతో కొట్టారు పామ్స్ అంటే దేని గుర్తు ఒకరి క్రీస్తు 7 విషయాలు ఖర్జూరపు మట్టలు కాబట్టి ఏ ఆదివారం అంటే చెప్పండి ఏ ఆదివారం
అందుకని మనం సంతోషిస్తారు. మా ఇంటిదారు మట్ట అండి, ఖర్చూరు మట్ట, ఈత మట్ట, నెగ్గుల్లో మా ఇంటిదారు అంటారు. అది కాదండి, మట్ట బాబురా అండి, మట్ట బాబురు కట్ట మరి బైబుల్లో ఉన్నాయా మా ఇంటి పేరు కావండి. ఏమా నువ్వు ప్రభు నమ్ముకున్నావు, అదేం పేరు మార్చుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఏం పేరు అంటారు దుర్గ, బైబుల్లో ఉన్నాయా? భవన ఆశ్రయ దుర్గం, రక్షణ దుర్గం, దుర్గా లేదా? అది ఎక్కడ అయి ఆ పేరుకి ఈ పేరు ఎంత తేడా తేడా. బ్రదర్ ఆయన పేరు కృష్ణ, దేవసేవ కృష్ణ, కృష్ణ ప్రసాద్. బైబుల్లో ఉంది కదా అన్న, కృష్ణ వర్ణంలో ఉంది అన్న. బైబుల్లో సైతాన్ అని కూడా ఉంది, పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఖర్చూరపు మట్టల యొక్క ఏడు ఆత్మీయ అనుభవాలు, సెవెన్ స్టెప్స్ ఆఫ్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఆఫ్ డేస్. మొట్టమొదటిది చెప్పనందరూ అలంకరించుకో, ఆత్మీయ అలంకారం ధరించుకో. రెండవది రక్షణ, రక్షణ గుర్తు. రక్షింపబడిన వాళ్ళు కట్టుకుంటారు, సంతోషిస్తారు, ఆరాధిస్తారు. మూడవది పరిశుద్ధులే. అవి పట్టుకునేది ఎవరు? పరిశుద్ధులు పట్టుకో, పరిశుద్ధ గుర్తు. నాలుగోది ఎవరు? ప్రార్థన, ప్రార్థన పర్లే, వాటిని పట్టుకోవాలి, ధరించాలి. ఐదోది ఎవరు ఏంటి? ఆశీర్వదింపబడిన వాళ్ళే. శాపం నుంచి విమోచింపబడి ఆశీర్వాదంలోకి వచ్చిన వాళ్ళే పట్టుకుంటారు. ఆరవది రాజరేఖలోకి, రాజత్వంలోకి వచ్చిన వాళ్ళే. ఏడవది విజయం పొందే వాళ్ళే దాన్ని పట్టుకుంటారు. విజయమే దానిని అనుభవాలను కూడా అనుభవంలో తీసుకురా. తీసుకు చివరికి ఈ పాము అనే అనుభవం ఇవ్వడానికి వస్తున్నాను. అరచేతులతో కొట్టారు ఆయన. అరచేతుల్లో ఏం చేశారు అందరం చూడమని, అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఈ మాట వాళ్ళకు తెలియదా? యేసు ప్రభు అరచేతుల్లో ఎవరు చెక్కాడు చెప్పండి అమ్మా. నిన్ను నన్ను అందరినీ చెక్కాడు. ఇప్పుడు అరచేతుల్లో ఏం కొట్టారు అంటే ఎవరి మీద కొట్టారు? మేకులు. అది బాగా చెప్పారు, మన మీద మనమే కొట్టుకున్నాం తెలియదు. ఆ అరచేతుల్లో మనం ఉన్నాం, మన మీద మనమే మేకులు కొట్టుకుంటున్నాం. ఈరోజు పాంశల్యవని ఎవరైనా ప్రభు నెరవేరకపోతారు, ఇంకా ఆచారంలో ఉన్నావా, అలవాట్లో ఉన్నావా, ఇంకా లోక సంబంధమైన క్రైస్తవ ఆచారాల్లో పద్ధతుల్లో ఉన్నావా, దయచేసి వచ్చేసే బయటకు వచ్చేసి ఒకసారి ఆత్మీయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భౌతికమైన అర్థాలు ఎప్పుడు నువ్వు తీసుకోవద్దు, ఆత్మీయంగా ఉండాలి. నేను అదే అనుకుంటాను, సరే బైబిల్లో ఉందిగా, చాలా మంది అంటారు బైబిల్లో ఉందిగా, అందుకని మేము తీసుకొచ్చామండి. ఈ ఖర్జూరపు ఎన్ని తీసుకొస్తారు? సరే దొరకనోళ్ళు ఏం తీసుకొస్తారు? ఏదే తీసుకొస్తారు, అది కూడా దొరకకపోతే తాటేకి తీసుకొస్తారు. బైబిల్లో ఉంది కాబట్టి తీసుకొస్తున్నాం. బైబిల్ అక్కడే ఉందిగా, ఆయన దేని మీద వచ్చాడు ఆయన? మరి మీరు గాడి దగ్గరే, మీరు కూడా అలాగే రావాలి కదా, పట్టుకొని మీరు కూడా కాదు గాడిదలన్నా తీసుకురండి, పాస్టర్ గారిని ఎక్కించండి. సంబంధంగా మనం అర్థం చేసుకోవాలి కానీ భౌతిక రీతిగా, శరీర రీతిగా, లోక రీతిగా హృదయాన్ని ఖర్జూరపు మట్టలాగా చేయకూడదు. ఇంకా ఖర్జూరపు మట్టుకున్న గొప్పతనం ఏంటంటే అన్ని ఆకుల కన్నా అన్ని చెట్ల కన్నా ఎక్కువ రోజులు పచ్చగా ఉంటుందండి. ఇప్పుడు తాటి మట్టు చూడండి, వేసిన ఎన్ని రోజులు ఉంటుంది అలాగా? చాలా రోజులు అదే రంగు ఉంటుంది. ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, తర్వాత ఎక్కడో ఎల్లో వస్తుంది, ఆ తర్వాత బ్రౌన్ వస్తుంది, ఆ తర్వాత సిమెంట్ కలర్ వచ్చేస్తుంది. ఖర్జూరపు మట్ట అంటే ఎక్కువ కాలం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, ఎక్కువ కాలం తొందరగా ఎండిపోదు. విశ్వాసి కూడా అలా ఉండాలని ఈ అనుభవాన్ని అక్కడ రాస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తున్నాం. రెండు విషయాలు ఇక్కడ, ఇంకా నువ్వు ప్రభు ఎరగకపోతే, ప్రభు తెలుసుకోకపోతే ఖర్జూరపు మట్ట అనుభవం ఏడంబోవాళ్ళకి దేవుడు నిన్ను పిలవాలనిపడుతున్నాడు. రెండవది యేసుప్రభు తెలుసుకొని కూడా ఒక క్రైస్తవుడిగా ఉండి కూడా ఒక భౌతికంగా జరుపుకుంటున్నావా? ఇవన్నీ భౌతిక సంబంధంగా నువ్వు ఖర్జూరపు మట్టలు తీసుకురావాల్సింది ఈరోజు.
గుడ్ ఫ్రైడే ఉంది, నువ్వు సిలువ మరల్సిన పని లేదు, నువ్వు సిలువ ధరించాల్సిన పని లేదు. ఆత్మ సంబంధంగా సిలువ నీ యొక్క హృదయంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి, నీ నడకలో ఉండాలి. అలాగే ఈస్టర్ అంటే ఏదో లోక సంబంధంగా నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కానీ యేసు క్రీస్తు ఆయన జయించి మరణాన్ని జయించి సమాధిని గురించి నీ దగ్గరికే వచ్చాడు. ఈరోజు నా అనుభవాలన్నీ కూడా లోక సంబంధంగా క్రిస్మస్ కూడా చెప్పాలంటే ఆ ఒక్కరోజే ప్రభుని గుర్తు చేసుకోవడం కాదు, ఆయన ప్రసిద్ధ పాలుడు కాదు, ఆయన ప్రభు రక్షకుడు రాబోతున్నాడు. ఇంకా ఆచార సంబంధమైన కట్టుబాటులో ఉన్నాను ప్రభు, నేను నాకు విడిపించి పాపం చేస్తున్నాను, పాపం చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో తీసుకుంటాను, సహాయం చే నడిపించు, ఆత్మీయతలో నడిపించు పాపం చేస్తున్నాను. క్రీస్తు పాపం చేస్తారు, క్రీస్తు పాపం చేస్తారు. ఇంకెవరైనా వెళ్ళకపోతే అనుకోస్తాం రక్షణ దినం, ఈ పామ్ సండే, ఈ శాలవేషన్ సండే అన్నమాట. ఆచారాల నుంచి కూడా బయటకు వచ్చేది స్పిరిచువల్ సండేగా చూస్తుంది. పాపం ప్రార్థించవలసిందిగా ప్రభువులకు మనం చూస్తాం. అందరికి ప్రైజ్ కావాలి.